నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చిన్న పట్టణాలతో పెద్ద నగరాలపై ఒత్తిడి తగ్గుతుందన్న ప్రధాని మేయర్లు డిప్యూటీ మేయర్లతో వర్చువల్ గా ప్రసంగించిన మోదీ గజ్వేల్ మున్సిపాలిటీలో పర్యటించిన ఆర్థిక శాఖ మంత్రి శ్రీ భవానీ జ్యువెలరీ షాప్ తో ప్రారంభించిన హరీష్ రావు భూ వివాదంతో రాళ్లతో కొట్టుకున్న రెండు వర్గాలు రామయ్యంపేట మండలంలో ఘటన అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు వారిని మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పి రమణ కుమార్ అట్టడుగు స్థాయి నుంచి పనిచేయడం మేయర్లందరి బాధ్యత అన్నారు ప్రధాని మోదీ గుజరాత్ గాంధీనగర్ లో బీజేపీ మేయర్లు డిప్యూటీ మేయర్లను ఉద్దేశించి వర్చువల్ గా ప్రసంగించారు రాబోయే 25 ఏళ్లలో పట్టణాభివృద్ధికి సంబంధించిన రోడ్ మ్యాప్ తయారీ కోసం ఈ మీటింగ్ ఉపయోగపడుతుందన్నారు దేశ ప్రజలు బీజేపీని విశ్వసిస్తున్నారని మెరుగైన సదుపాయాలు అందించాలన్నారు अगले 25 वर्ष के लिए भारत के शहरी विकास का एक रोड मैप बनाने में भी इस सम्मेलन की बड़ी भूमिका है। सामान्य नागरिक का संबंध तो पंचायत से आता है, नगर पंचायत से आता है, नगर पालिका से आता है, महानगर पालिका से आता है। सामान्य मानवीय का जीवन का रोजमर्रा का संबंध आप ही के लोगों के जिम्मे है और इसलिए इस प्रकार के विचार विमर्श का महत्व बहुत बढ़ जाता है। हमारे देश के नागरिकों ने बहुत लंबे अरसे से शहरों के विकास को लेकर भाजपा पर जो विश्वास रखा है उसे निरंतर बनाए रखना उसे बढ़ाना हम सभी का दायित्व है। सामान्य मानवीय के मन में एक विश्वास पैदा हुआ है कि अगर ये व्यवस्थाएं भाजपा के कार्यकर्ताओं के हाथ आती हैं तो वो जी जान से जो भी समित संसाधन हो उसको लेकर के लोगों के जीवन में कठिनाइयां दूर हो सुविधाएं उपलब्ध हो और विकास प्लांड वे में हो हैफाजेड ना हो। साथियों आज आप सभी जिस अहमदाबाद शहर में हैं उसकी अपनी बहुत बड़ी प्रासंगिकता है। सरदार साहब ने दशकों पहले म्युनिसिपैलिटी में जो काम किए उसे आज भी बहुत सम्मान से याद। సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ భవానీ జ్యువెలరీ షాప్ ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా షాప్ అధినేత మాలిక్ లాల్ ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావుకు ఘన స్వాగతం పలికి శాల్వా కప్పి పూలమొక్క ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ గజ్వేల్ పట్టణం దినదిన అభివృద్ది చెందుతుందని వ్యాపారానికి అనుకూలంగా గజ్వేల్ ప్రాంతం తయారైందన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, వైస్ చైర్మన్ జకియోదీన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ మార్వాడీ సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఈ యొక్క భవానీ జ్యువెలర్స్ వ్యాపార ప్రారంభోత్సవానికి మన జిల్లా మంత్రివర్యులు నిత్య కృషిగారు హరీష్ అన్న గారి స్వాసాలతో ప్రారంభిస్తున్నాం. ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా శుభాభివందనలు తెలియజేస్తూ ఒక చక్కని వ్యాపార కేంద్రంగా ఈ భవానీ జ్యువెలర్స్ అభివృద్ధి చెందాలని ప్రజలకు సరసమైన ధరలకు ఇచ్చి మా కోచింగ్ సభ్యులకు పాఠకీయ మిత్రులకు ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు శుభాభివందనలు తెలియజేస్తూ మరి ఒకసారి ఈ యొక్క యజమానానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సీఎం కేసీఆర్ అందరి బంధువు సబ్బండ వర్గాలకు సహాయంగా ఉంటున్నారని రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరి కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల గిరిజనులకు 10% రిజర్వేషన్లు గిరిజన బంధు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాలకుర్తికి చెందిన పలువురు గిరిజన నేతలు, ప్రజాప్రతినిధులు హైదరాబాద్ లో మంత్రి దయాకర్రావును కలిసి ధన్యవాదాలు తెలిపారు. మనం కేంద్రంతో తగాద పెట్టుకోవాలని సార్ మొదటించి కూడా లేదు. ఎప్పుడు మనకేవో వ్యతిరేకత వచ్చిందంటే పనులు చేస్తలేదు, ఈ పనులు పెడతాం. కేంద్ర ఈ రాష్ట్రంలో కూడా బీజేపీ ఎదగాలి, కేసీఆర్ సపోర్ట్ చేస్తే నష్టం జరుగుతుంది అనేది
ఆయన పార్టీ కోసం ఆలోచించారు తప్ప డెవలప్మెంట్ చేయాలన్న ఆలోచన చేయలేదు. ఢిల్లీ నుంచి ఏం వస్తలేదు, మేము సైలెంట్ ఉంటారు, కోచ్ ఫ్యాక్టరీ చేస్తలేదు, బంజారా అక్కడ బయ్యారంలో ఉక్ ఫ్యాక్టరీ చేస్తలేదు. మీరు 7 ఏళ్ల కింద పంపించిన రిజర్వేషన్ కూడా తీసి పక్క వారేసి తగాద పెట్టుకుంటే బాగుండదు అనేది ఆలోచన చేశారు. 7 ఏళ్ల బట్టి నిల్లు ఇండియాలో లేదు అసలు, భవన్ చాలా బాగుంటుంది సార్. ప్రత్యేకంగా ఆయన ఉండి కట్టించండి సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు జరగనున్న బాసరా జ్ఞాన సరస్వతి దేవి శర నవరాత్రుల మహోత్సవాలను పోస్టర్ను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రిని ఆలయ అర్చకులు శాలువాతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాసరా ఆలయ పూజారులు తదితరులు పాల్గొన్నారు. రైతుల పేరుతో కొందరు రాజకీయాలు చేస్తున్నారన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. గుజరాత్ గాంధీనగర్ లో నమో కిసాన్ పంచాయతీలో ఆయన పాల్గొన్నారు. పంచాయతీ అధికారులకు ఈ బైక్లను ప్రారంభించారు. రైతులను అర్థం చేసుకుని వారి అభివృద్ధికి బీజేపీ పనిచేస్తుందన్నారు. కళ్యాణ్ అన్న యోజన చలాకర్ 80 కరోడ్ కి జనతకు 5 కిలో గేహూ యా 5 కిలో చావల్ ఆర్ దాల్ దేకర్ अपनी गरीब जनता, अपने साथी लोग सबको उन्होंने मजबूत करने का प्रयास किया और इस माध्यम से, इस गरीब कल्याण अन्न योजना के माध्यम से देश को बीमारी से भी लड़ने का ताकत दी और साथ ही साथ हमारे यहाँ कोई भूखा न सोए इसकी चिंता की, इस बात को हमको याद रखना चाहिए. और आज दिन तक वो प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना की स्कीम चल रही है. 83 लाख फार्मर्स को इससे लाभ मिला है और लगभग 5 लाख करोड़ रुपए इसमें किसानों के खाते में गए. अगर मैं बात करूं ई नाम की और जिसको कहते हैं नेशनल एग्रीकल्चरल मार्केट, तो इसमें भी लगभग 1000 ई मंडी में 2.5 लाख किसानों को इसका लाभ मिला है और यहां गुजरात में भी 122 ई मंडी है जिसमें రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ను అభివృద్ది చేస్తామంటూ చెప్పిన జీహెచ్ఎంసీ కనీసం కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేకపోతుందంటూ మండిపడ్డారు. ప్రజల నుంచి పన్నుల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్న జీహెచ్ఎంసీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం నిధులు తీసుకురాలేకపోతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు ప్లకార్డులు పట్టుకుని జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలకు హాజరయ్యారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలు వారివేడిగా కొనసాగుతున్నాయి. ఈ నెల 17వ తేదీన బంజారా హిల్స్ లో కొమరం భీమ ఆదివాసీ భవన్, సంత సేవాలాల్ మహారాజ్ బంజారా భవన్ లను ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీఆర్ఎస్ కార్పొరేటర్ మన్ని కవితారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. దీంతో కౌన్సిల్ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభను భజన కార్యక్రమంగా మారుస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. కొత్తపేట నుంచి గడ్డన్నరం నుంచి చేతన ఫ్రూట్ మార్కెట్ నుంచి వరద పోతుంది మేడం. వరద కాలువ మొన్నటి వరకు అక్కడ ఏంటంటే అక్కడ నుంచి ఒక ట్రెంచ్ కొట్టి ఆ మూసిలో కలుస్తుండే నీళ్ళు, వరద నీళ్ళు. కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఏమైపోయిందంటే అక్కడ ఒకరు ఆక్యుపై చేస్తారు ప్లేసు. నేను జెడ్సీ గారు కూడా చెప్తున్నాను, మా ఏఈ గారు కూడా చెప్తున్నాను, అక్కడ ఏఈ గారికి ఇట్లా అంతా విజిట్ చేసి నేను లోకల్లో ఉండి ఆ కాలనీ పెద్దలందరూ తీసుకుపోయి అక్కడ నిలబడి ఆ ట్రెంచ్ ఓపెన్ చేయించాలని చెప్పి, తర్వాత అక్కడ పైప్ లైనింగ్ చేయించాలని చెప్పి. ఎందుకంటే అక్కడ సుమారుగా ఒక 200 నీళ్లు ఇండ్లు చిన్న వర్షానికి కూడా నిండిపోతున్నాయి. మా అధికారులందరూ కూడా తెలుసు ఆ విషయం. మేడం నథింగ్ మేడం, ఐ హావ్ బీన్ స్పీకింగ్ ఆన్ దిస్ నాలా ఇష్యూ సిన్స్ లాస్ట్ 2016. ఏక్ ఛోటా మ్యాటర్ హై మేడం, మే ఏక్ ఛోటా హైలైట్ దేనా చాతా హూ. ముర్కీ నాలా P8 ఫ్రమ్ సనీ గార్డెన్ టు శివాజీ నగర్ మేడం, దిస్ వాస్ శాంక్షన్ ఇన్ ద ఇయర్ 2018. Started in 2021. Madam, 115 properties. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో 5వ రోజు ప్రజాఘోష బీజేపీ భరోసా కార్యక్రమం ప్రారంభించారు. రాష్ట గిరిజన మోర్చా అధ్యక్షుడు జాతోద్ హుస్సేన్ నాయక్, జిల్లా అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. తర్వాత బావిలాల గ్రామంలో వివేక్ బీజేపీ జెండాను ఆవిష్కరించారు. కేవలం 60,000 కోట్లు ఉండే మన రాష్ట్రానికి అప్పులు ఎన్నైనాయమ్మా, ఎవరికైనా తెలుసాయా? 5 లక్షల కోట్లు అప్పయింది. 5 లక్షల కోట్లు అప్ప అంటే ఒక ఉద్యోగం ఇవ్వలేదు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, ఒక నిరుద్యోగ వృద్ధి ఇస్తానండి 3,000 రూపాయలు. ఇప్పటి వరకు 2 లక్షల రూపాయలు మన యువకులకు రావాలే, ఇయ్యలేదు. 3 సంవత్సరాలు ఆ ప్రాజెక్టులు అట్లనే కట్టి పెడితే దాని పన్ను ఎంత అంటే
30,000 crore rupees ఈ 3 సంవత్సరాలలో. అంటే ఆ భారం ఎవరి మీద పడుతున్నది? మన మీద పడుతుంది. ప్రధానమంత్రి మోడీ గారు ఈ దేశంలో ఇప్పటి వరకు 4 కోట్ల మోడీ ఇల్లులు కట్టించిండు. మన రాష్ట్రానికి కూడా 2 లక్షల ఇల్లులు శాంక్షన్ చేయడం జరిగింది. కరీంనగర్ భగత్ నగర్ లో తనను ఇల్లు కట్టుకుని ఎక్కకుండా సీఎం కేసీఆర్ బంధువు చీటీ రామారావు అనే వ్యక్తి వేధిస్తున్నాడని సింగరేణి రిటైర్డ్ కార్మికుడు కొత్త రాజిరెడ్డి ఆరోపించారు. చీటీ రామారావు అర్ధరాత్రి కొంతమందితో వచ్చి తమ ఇంటి నిర్మాణం కోసం తవ్వుతున్న పిల్లర్ గుంతలను పూడ్చారని ఆరోపించారు. టీఎస్ బీపాస్ లో ఇంటి నిర్మాణానికి గతంలో అనుమతిచ్చి రద్దు చేశారని రాజిరెడ్డి తెలిపారు. అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవటం లేదన్నారు. ఇప్పటికే మున్సిపల్ కమిషనర్, కలెక్టర్, మంత్రి గంగుల కమలాకర్ కు పలుసార్లు ఫిర్యాదులు చేశానని రాజిరెడ్డి తెలిపారు. అంతేకాకుండా తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని, పోలీసులు రక్షణ కల్పించి తమకు న్యాయం చేయాలని రాజిరెడ్డి దంపతులు కోరుతున్నారు. ఇవాళ అర్ధరాత్రి చీటి రామారావు టిప్పర్ నిండా మట్టి తీసుకుని వచ్చి అర్ధరాత్రి దొంగతనం వచ్చి ఆ హోల్సేల్ని ఊడిపేసి వాటిని చిందరవందర చేసి ఆ వాటిల్లో టిప్పర్తో తీసుకొచ్చి మట్టి ఊడిపేసారన్న. ఊడిపచ్చి ఇక్కడ పక్క పంటలు వాళ్ళు వీళ్ళు ఎందుకు ఊపుతున్నారు అంటే వాళ్ళని కూడా కొట్టడం జరిగింది. వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే మేము ఊరికొచ్చినామన్న. ఇక్కడ ప్లాట్ దగ్గరనే ఉంటాం. చీటి రామారావు ఆయన కేటీఆర్ మున్సిపల్ మినిస్టర్ కు బంధువు అని చెప్పుకుంటున్నా ఇవన్నీ చేస్తుండు. మేము ఇల్లు కట్టకుండా సంవత్సరం నర నుంచి తిరుగుతున్నాము. మా సారు పేషెంట్, మీరు అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ తెలవదా సార్? మేము తిరగబట్టి మీరు మాకింత రక్షణ లేకపోతే మీరు ఎవరికి రక్షణ చేస్తారు సార్? అందరు ఇంత కాంప్లిమెంట్ ఇచ్చినా మీరు ఎవరు పట్టించుకునేది సార్? మాకు 12 గంటల రాత్రి ఏం న్యూస్ సెన్స్? ఎంత గందరగోళం చేసిండు ఇక్కడికి వచ్చి. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్ లో పర్యటించారు. గజ్వేల్ పట్టణ బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు మర్కంటి ఏగొండ మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ వీధుల్లో ఒక డ్రైనేజీ మోరీలను నిర్మించకపోవడం, ఉన్న మోరీల్లో ఉన్న వ్యర్థాలను శుభ్రం చేయకపోవడంతో వర్షం వచ్చినప్పుడల్లా రోడ్ల మీద నుంచి ఇండ్లలోకి డ్రైనేజీ నీళ్లు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఆ నీటితో విషజ్వరాలు, వైరల్ ఫీవర్, డెంగీ, మలేరియా వంటి వ్యాధులు వస్తున్నాయని అంటున్నారు కాలనీవాసులు. ఇంత జరుగుతున్నా ఏ ఒక్క మున్సిపల్ అధికారి కానీ స్థానిక కౌన్సిలర్లు కానీ అక్కడికి వెళ్లి పరిశీలించిన దాఖలాలు లేవన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించాలని వేడుకుంటున్నారు. కనీసం ఒక బ్రిడ్జి చేసి, నాలా వేసేసి, ఒక సిమెంట్ తోటి దేనితో చేసినా గానీ ఎంతో చాలా బాగుండేది. ఎన్నో యాక్సిడెంట్లు అయినా చెప్తా ఉన్నారు. ఇండ్ల పడరా బాబు? ఈ టర్నింగ్ పాయింట్ కూడా చాలా డేంజర్ గా ఉంది. దీనిని దేనికోసం పట్టించుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. కానీ దీని మున్సిపల్ కమిషనర్ గారు ఒక్కసారి సంగాపూర్ బాడుకొచ్చి పర్యటన చేయవలసిందిగా మేము నేను కోరుతున్నాను. మీకు వస్తే సంగాపూర్ వార్డులో ఏమేమి ఉందో, ఏమేమి లేదో, ఎంత ఇబ్బందితో, ఎంత విషయం జరగదో, ఎట్లుండో మీకు తెలుస్తుంది. స్థానిక కౌన్సిలర్కు, మున్సిపల్ ఆఫీసర్ మున్సిపల్కు, మున్సిపల్ కమిషనర్ గారికి, స్థానిక చైర్మన్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు పర్యటన చేయండి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని బలుగాలలో ఉన్న మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 52 మంది విద్యార్థులు వాంతులు, కడుపు నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. కొన్ని రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయని వార్డెన్ కి చెప్పినా పట్టించుకోకపోవటం వల్లే ఇలా జరిగిందని ఆరోపిస్తున్నారు. ఆందోళనకు దిగారు. కొంతమంది పిల్లలు కళ్లు తిరిగి కింద పడిపోగా రూరల్ సీఐ నాగరాజు సిబ్బందితో కలిసి పోలీస్ వాహనాల్లో కాగజ్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందరూ బాగానే ఉన్నారని తెలిపారు. స్వల్ప అస్వస్థతో కొంతమంది విద్యార్థులు ఇంటికి వెళ్లిపోయారు. రాత్రి పురుగుల అన్నం తిన్నాకే ఫుడ్ పాయిజన్ అయిందని స్టూడెంట్స్ చెప్తున్నారు. డిన్నర్ చేశారు సార్. డిన్నర్ చేసిన తర్వాత కొద్దిసేపు అయినాక ఈ లైట్ల కింద కూర్చోవడం వల్ల లైట్ పురుగులు వచ్చి పడ్డాయని చెప్పేసి పిల్లలు ఎవరు అంటే పురుగులు వచ్చినాయని చెప్పేసి వీళ్ళు భయపడి వామిటింగ్ చేసుకున్నారు సార్. నేను ఇమీడియట్గా నేను నాకు మన డ్యూటీ టీచర్స్ ఉసాక మన వార్డెన్ సార్ ఫోన్ చేస్తే ఇమీడియట్గా వచ్చి వాళ్ళని. జగిత్యాల ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ప్రసవం కోసం వచ్చిన ఓ గర్భిణికి సరైన వైద్యం అందించకపోవడంతో ఆవేదనతో కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. రాయకల్ మండలం తాట్లవాయి గ్రామానికి చెందిన ఓ గర్భిణిని ప్రసవం కోసం ఆమె కుటుంబ సభ్యులు ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం జగిత్యాల ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఫస్ట్ కాన్పు సందర్భంగా నార్మల్ డెలివరీ కోసం వైద్య సిబ్బంది ఎదురుచూశారు. కానీ అప్పటికే భరించలేనంతగా నొప్పులు రావడం, ఉమ్మనీరంతా పోవడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు. రాత్రి వరకైనా ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయాలని కోరినా వైద్యులు వినలేదని గర్భిణీ తల్లి చెబుతోంది.
చేసేదేమీ లేక చివరకు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అక్కడ డాక్టర్లు సిజేరియన్ చేశారు. 12 ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారని తెలిపారు. చచ్చిపోతే మాత్రం ఏదన్నా గరీబుల కొరకని గవర్నమెంట్ హాస్పిటల్ అనుకున్నాం గానీ ఇట్లాంటి పరిస్థితి తెస్తారని మేము అస్సలు కనుకోలేదు. మాట్లాడుతున్నట్టే నోరెంపు లేదు మేడం అని అందరి కాళ్ళు ఇట్లా అవస్థ పడుకుంటా ఇట్లా అమ్ముకుంటా మొక్కుతే ఒక్కళ్ళన్న ఇంత కేర్ చేయలేదు నా బిడ్డ. ఉమ్ము నీరు పోతున్నాయి మేడం, ఆపరేషన్ చేయాలి. ఉమ్ము నీరు పోయిన వాళ్ళకి అయితే ఆపరేషన్ చేస్తారు కదా అని అంటే నార్మల్ చేసిన వాళ్ళకి ఎవరికన్నా పైపు పెట్టి రేపులకు కూడా పెట్టలేదు. మళ్ళీ పొద్దుగాల బతిలాడంగా ఒక సూదేసిరు మీరు గట్ల చేస్తుంది మేడం అని లొల్లి పెడితే అమ్మ నేను బాగా మాట్లాడుతున్నా ఏందని ఒక గ్లూకోజ్ పెట్టిండు. మా ఎంపీపీ తోటి ఫోన్ చెప్పితే మీ ఎంపీపీ ఆచి ఆపరేషన్ చేస్తాడా నార్మల్ ఆగాకనే చూస్తాం మాకు తెలియదా మా రూట్లు అన్ని తెలిసే మాకు అన్ని తెలిసే అని అంటారు. నాకు గొంతు వెళ్తలేదు మేడం, నేను ఏం చేయాలి మేడం, నాకు ట్రైన్ వస్తలేదు. లేని వల్ల కొరకు గవర్నమెంట్ హాస్పిటల్ మరి పట్టించుకున్నప్పుడు ఏమో ఏదో ఏదో బతిలాడో మెడల కాలు పప్పు అని చెప్పించుకోవాలి. ఏం చేస్తుంది మరి మనిషికి కూడా కొట్టుకుంటామా. నా బిడ్డ బాధ తట్టుకోలేక నాకు చాలా బాధ అనిపించింది. ఇంత బతిలాడినా కానీ ఇంత బతిలాడుతుంది మరి వీళ్ళు పేదవాళ్ళు కాదా లేని వాళ్ళు కాదా బతిలాడుతుంది చేయాలన్నా. మాజీ ఎంపీటీసీ ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడని ఆరోపిస్తూ టెంట్ వేసుకుని తాండావాసులు నిరసన తెలిపారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ పెరగడంతో రాళ్లతో దాడులు చేసుకున్న ఘటన రామయ్యంపేట మండలం కోనాపూరం పెద్ద తాండాలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం కోనాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కోనాపురం పెద్దదండ గ్రామంలో 433/77 సర్వే నెంబర్లలో సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని మాజీ ఎంపీటీసీ కబ్జా చేశాడని తాండావాసులు ఆరోపిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఆ భూమి వద్ద పెద్ద తాండావాసులు వనభోజనాలకు వెళ్లి సేవనల్ మహారాజ్ జెండా పెట్టి పూజలు చేస్తామని తెలిపారు. అయితే సదరు భూమి ఎంపీటీసీ కబ్జా చేసి ఆక్రమించుకుంటున్నారని తాండావాసులు ఆందోళన చేపట్టారు. ఆ భూమి వద్ద టెంట్ కొని దీక్షకు దిగగా మాజీ ఎంపీటీసీ అగ్గడికి వెళ్లి దీక్ష చేస్తున్న టెంట్ ను తొలగించడంతో దీక్షా శిబిరం వద్ద వివాదం నెలకొంది. దీంతో ఇరు వర్గాల మధ్య రాళ్లతో దాడి చేసుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మాజీ ఎంపీటీసీ వర్గానికి చెందిన వారితో పాటు తాండా వాసులకు కూడా గాయాలయ్యాయి. మాజీ ఎంపీటీసీ మంగానాయక్ పోలీసులను ఆశ్రయించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కొన్ని రోజులుగా ల్యాండ్ విషయంలో గొడవ జరుగుతుంది. జరగగానే మేము మా బాబాయ్కి ఫోన్ చేశాడు. ఫోన్ చేయగానే నేను వెళ్ళినా అక్కడ 40 మంది దాకా వాళ్ళు దీక్ష చేస్తున్నారు. భూమి కబ్జా చేసుకున్నాను. అది భూమి నిజంగా ఆయన కబ్జాలో లేదు. ఈయన మొత్తం సర్టిఫికెట్ సహా ఆయన పేరు పైన ఉంది. అయ్యేసరికి ఈయనకు ఒకరిని కొడుతున్నారు. కొట్టేసరికి నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళిన. వెళ్ళే లోపల నేను మా పెన్ని మా చెల్లెలు వెళ్ళేసరికి నినావత్ లక్ష్మి, నినావత్ అవనిక, నినావత్ ప్రభాకర్ అని ఇంకొక దేవదాస్ నాలుగురికి ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఎత్తు రక్షణ కొట్టిస్తారు. వీళ్ళు ఐదారుగురు అయితే లేని కానీ దాంట్లో ఈ కఠిన చర్య తీసుకోకపోతే మాత్రం ఇంకా వేరే రకంగా ఉంటుంది. అది మా ఇక్కడ కాకపోతే పోలీస్ మన కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన పట్ట పాస్బుక్ ఒక సార్ ఉంది సార్. గత ఇది 19 సంవత్సరాల కిందనే ఆయన పట్ట పేరు సర్టిఫికెట్ వచ్చినాయి. పట్ట పాస్బుక్ ఇట్లా వచ్చేసింది. సులభ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు అలవాటు పడి తరచూ ఏటీఎంలలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్టు చేశారు సంగారెడ్డి పోలీసులు. ఆర్థిక ఇబ్బందులతో దొంగతనాలు చేస్తున్న రాజస్థాన్, హర్యానాకు చెందిన దొంగలను సంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వారిని జిల్లా ఎస్పీ రమణ్ కుమార్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆ జేసీబీ బకెట్స్, మిగతా పార్ట్స్, వెల్డింగ్ వాడడం, ప్లస్ కట్ చేయడం, వాటికి గ్యాస్ కట్టర్స్ వాడుకోవాలి. అదే టెక్నాలజీ వాడుకొని ఏటీఎం మిషన్ కట్ చేయడం జరిగింది. మామూలుగా ఏంటంటే ఏటీఎం మిషన్ వాళ్ళు ఎత్తకపోవడం దొరికి దాన్ని కట్ చేయలేదు. అంత చాలా పిక్. సో ఇక్కడ మొన్న కూడా యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు ఈ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారో పోలీసులు కాల్ చేయకుండా వీళ్ళు కంట్రోల్ రూమ్ ముంబైలో ఉంటే మనకు కాల్ చేయకుండా అక్కడ లోకల్ టెక్నీషియన్ కాల్ చేసుకుంటారు. కెమెరా ఎంతో బ్లర్ అయిపోయింది చూడని చెప్పేసి ఇది అనేది సరిగ్గా రేపు వెళ్తారని చెప్పింది. అతను ఇక్కడ హైదరాబాద్ ఉంటుంది.
రేపు వెళ్తారు అనుకున్నారు, కానీ ఇక్కడ దొంగలు స్పేసింది వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయలేదు. సంగారెడ్డి జిల్లా సర్వసభ్య సమావేశం నేడు జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అధ్యక్షతన జిల్లా పాలనాధికారి శరత్తో కలిసి నిర్వహించారు. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా సర్వసభ్య సమావేశం నేడు జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అధ్యక్షతన జిల్లా పాలనాధికారి శరత్తో కలిసి నిర్వహించారు. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. వివిధ సమస్యలను ప్రజాప్రతినిధులు సమదృష్టికి తీసుకువచ్చారు. సంగారెడ్డి మండలం జెడ్పీటీసీ సురిత మనోహర్ గౌడ్ మాట్లాడుతూ, హనుమాన్ నగర్ గ్రామ పంచాయతీ సమీపంలోని అసైన్డ్ భూముల్లో కొంతమంది వ్యక్తులు వెంచర్లు వేసే ప్లాట్లుగా మార్చి వ్యాపారం చేస్తున్నా అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా దానిపై స్పందించడం లేదన్నారు. తక్షణమే సంబంధిత డిపిఓకి కలెక్టర్ ఆదేశాలిస్తూ పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ ఎలాంటి ఆదేశాలకు లోబడి వెంచర్లకు అప్రూవల్ ఇచ్చారో విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మా మాట రికార్డ్ చేయడానికి కారణం ఎవరు ఇచ్చేసారు ఆయనకి? ఏ అధికారంతో మరి మాట రికార్డ్ చేయాలి సార్? ఆయన సార్ నేను అబద్ధం చెప్తాను, మీరు ఎంక్వైరీ చేయండి సార్. అక్కడ ఫ్లాట్లు చేస్తున్నారా లేదా మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి సార్. సార్ ఇప్పుడు నేను ఈ విషయం చెప్పొద్దు అనుకున్నాను సార్. ఇది రెండు మూడు సార్ ఇప్పుడు మసలు నుంచి ఆయనకి చెప్తానే ఉన్నా కానీ వినిపించుకోవడం లేదు సార్. అసలు పట్టించుకోవడం లేదు. రోడ్డు మెయిన్ రోడ్డుకే ఉంది సార్, అది హనుమాన్ నగర్ సార్ కొత్తగా. డిటిడిఓ గారు స్వయంగా ఏ విధంగా ఇంప్లిమెంట్ అయింది, ఏ అన్ని ఎంక్వైరీ చేస్తారు. ఇక మీరు అవకతవకలు అన్నారు, ఆర్డీఓని కూడా నారాయణ గేడ్ ఆర్డీఓని కూడా ఎంక్వైరీ అవసరంగా వేస్తాం. రిపోర్ట్ తెప్పించి మీకు 1 మంత్ లోపు 15-20 డేస్ లోపే మీకు రిపోర్ట్ కూడా రద్దు చేస్తాం, యాక్షన్ తీసుకుంటాం. బట్ ఈ యూనిట్ కాస్ట్ మీద ఒకటి మీరు చెప్పారు, ఇక్కడ ఎవరికి అన్యాయం చేయాలని ఉండదండి. ఖచ్చితంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి చేర్పించాలనే గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో మీ ఆధ్వర్యంలో పోవాలని ఉంటుంది. అనంతరం ముగుడంపల్లి జెడ్పీటీసీ అరుణ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, నూతనంగా ఏర్పడ్డ మండలంలో వైద్యారోగ్య శాఖకు సంబంధించిన విషయంపై జిల్లా ఆరోగ్య అధికారిని అడగ్గా నూతనంగా ఉప్పర్పల్లి తండాలో పీహెచ్డీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజాశీష, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, భూపాల్ రెడ్డి, మాణిక్రావు, ఇతర జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇదే అప్పుడు మెదక్ జిల్లాలో మెదక్ వెస్ట్ క్వార్టర్లో సుమారు 100 మందికి సర్వే నెంబర్ 829 సార్, 100 మందికి ఒక్కొక్క ఎకరా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. ఇవ్వాలంటే కూడా వాళ్లకు మరి వాళ్ళ భూమి ఎక్కడుందో చూపించలేదు. ఎక్కువ ఉన్నాయి సార్, అక్కడ ఎలాంటి పాస్బుక్లు ఇవ్వడం లేదు, రిజిస్ట్రేషన్ చేయడం లేదు. ప్యారానగర్ రిజర్వేషన్ ఎస్టీలకు రిజర్వేషన్ అనేటువంటి ఇది చాలా ఆనందకరమైనటువంటి విషయం సార్. నుంచి లోపలికి తాండాలు ఉంది, ఉపరిపల్లి తాండా కింద 7 తాండాలు ఉన్నాయి. సో ఆ ఒక ఉపరిపల్లి తాండా దగ్గర ఒక సబ్ సెంటర్ ఇచ్చేస్తే మాకు 7 సెంటర్స్ కవర్ అవుతాయి, 7 విలేజెస్. మోడంపల్లిలో కూడా మెయిన్ విలేజ్ లో లేదు, కాలనీ అండ్ అక్కడ మెయిన్ రోడ్ కే ఉంది, కానీ లోపల విలేజ్ ఒక సబ్ సెంటర్ కావాలి, గుడ్పల్లి కావాలి. రాష్ట్రానికి వచ్చే 2 రోజులు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. వాయువ్య దాని పరిసర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందన్నారు. దీని ప్రభావంతో తెలంగాణలో వచ్చే 2 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. రాష్ట్రానికి యెల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ అధికారులు హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు. సాయంత్రం రాత్రి టైంలో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నూతన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ, మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో టీఎస్ ఎంఆర్పీఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎంపీపీ సబితా రామేందర్, టీఎస్ ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట ఏర్పాటు అయ్యాక దళితులకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కిందన్నారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం చాలా సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సబితా రవీందర్, స్థానిక సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తా, టీఎస్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కొలుపుల స్వామి, మెదక్ జిల్లా అధ్యక్షులు గురుగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో మరియు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్ర అసెంబ్లీకి అంబేద్కర్ పేరు పెట్టడం దళితుల పక్షాన మరి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఈ పేరు పెట్టడం అనేది గొప్ప విశేషం, ఎందుకంటే గత ప్రభుత్వాలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎన్నో ప్రభుత్వాలు మరి దళితులను చిన్నచూపు చూసింది,
కానీ ఇప్పుడు ఈ కేసీఆర్ ప్రభుత్వంలో మరి దళితులకు పేదపేట వేస్తూ మరి ఈ యొక్క పేరు పెట్టడం జిల్లా వ్యాప్తంగా మేము హర్షించదగ్గ విషయం. కేంద్రంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టి దళితులకు ప్రత్యేక న్యాయాన్ని ప్రత్యేక సముచిత స్థానాన్ని ఇచ్చినందుకు మేమందరం కూడా దళితులం అందరం కూడా స్థానిక ఎంపీపీ మరియు సర్పంచి మండల అధ్యక్షుడు బాబు గారి ఆధ్వర్యంలో మేము తెలుపడికి ఇక్కడికి అందరం వచ్చి ఉన్నాము. మెదక్ జిల్లా నాసిక్ మండలంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు, స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా ఏ ప్రభుత్వం కూడా మరి అంబేద్కర్ పేరు పెట్టడము లేకపోతే దళితుల పక్షాన నిలబడ్డ చరిత్ర లేదు. మెదక్ జిల్లా నర్సింగ్ మండల కేంద్రంలో మన ఎంఆర్పిఎస్ తరఫున మన జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మన అంబేద్కర్ గారికి పూలదండలు వేసి వారికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. మనకు మన సచివాలయానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ పేరు పెట్టడం అనేది అందరూ కూడా గొప్పగా భావించాల్సిన విషయం. వారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలుపుతూ పాలాభిషేకం చేయడం జరిగింది. కూలీ డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని కూలీలు పురుగుల మందు డబ్బా చేతిలో పట్టుకుని ఆందోళన చేశారు. కొల్చారా మండలం రాంపూర్ నర్సరీ ముందు కూలీ డబ్బుల కోసం మహిళా కూలీలు ఆందోళన బాట పట్టారు. చేతిలో పురుగుల మందు డబ్బా పట్టుకుని సుమారు 3 గంటల పాటు నర్సరీ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 8 నెలల నుంచి కూలీ డబ్బులు చెల్లించటం లేదని మహిళా కూలీ నెల్లిపోచమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. కేసార్ పట్టించుకోలేదు, వచ్చిన ఇక్కడ ఈ మండల్ కొండి ఇక్కడ ఉద్యోగ సార్ తనుకోండి అని చెప్తారు. ఎంత చెప్పినా మాకు రెస్పాన్స్ లేదు సార్. మేము ఇప్పుడు మాకు డబ్బులు రాకపోతే ఈ మందైనా ఖచ్చితంగా మంచి కింద ఓసమే తాగలుగుతాము. ఒక్కొక్కరి 150 కూలు రావాలి సార్ మాకు. మేము 150 కూలు అక్కడ చేసినాము. మా 4 పేర్ల మీద వేసుకున్నాం సార్. మా కుటుంబ సభ్యుల మీద కానీ వేరే వాళ్ళ మీద కానీ ఆడుకొని కాలు మొక్కి వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకొని వాళ్ళ దగ్గర నంబర్ తీసుకొచ్చుకొని వాళ్ళ దగ్గర తీసుకొని మేము వేసుకున్నాం సార్. ఎవరు మీ పేరు మీద రూపాయి రావట్లేదు సార్. ఇప్పటి వరకు ఇక మాది పరిస్థితి ఇది. మాకేం లేదు ఆప్షన్ సార్, ఇది ఒకటి సార్. ఇక ఖచ్చితంగా తాగలుగుతాం ఈ రోజు. 6 నెలలు చేసినాం సార్. మాకు డబ్బులు మాకు రాకపోతే ఎక్కడైనా వెళ్ళగలుగుతాం సార్ మేము. కొల్చేర మండలం అప్పాజిపల్లి గ్రామానికి చెందిన కన్నెబోయిన షేకులు వృత్తిరీత్యా డ్రైవర్ గా విధులు నిర్వహిస్తూ ఉంటారు. హైదరాబాద్ శివారులోని మియాపూర్ సమీపంలో ఓ ప్రైవేటు స్కూల్ బస్సు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. రోజు మాదిరిగానే డ్యూటీకి వెళ్తున్న క్రమంలో గండిమైసమ్మ చౌరస్తా వద్ద సిగ్నల్ వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా లారీ దూసుకొచ్చి షేకుల్ని ఢీకొనడంతో షేకులు అక్కడికక్కడే మృతి చెందారు. షేకులు మృతితో అప్పాజిపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిన్న పట్టణాలతో పెద్ద నగరాలపై ఒత్తిడి తగ్గుతుందన్న ప్రధాని. మేయర్లు డిప్యూటీ మేయర్లతో వర్చువల్ గా ప్రసంగించిన మోదీ. గజ్వేల్ మున్సిపాలిటీలో పర్యటించిన ఆర్థిక శాఖ మంత్రి శ్రీ భవానీ జ్యువెలరీ షాప్ ను ప్రారంభించిన హరీష్ రావు. భూ వివాదంతో రాళ్లతో కొట్టుకున్న 2 వర్గాలు. రామయ్యంపేట మండలంలో ఘటన. అంతరాష్ట్ర దొంగలను పట్టుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు. వారిని మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ రమణ కుమార్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.